ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల పంపిణీ. బిక్కవోలు మండలం బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లను మండలంలో అర్హులైన 277 మందికి అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఉల్లపల్లికి 28 మందికి, తొసిపూడికి 2కి, ఆర్కరేవులకి 5కి, బలభద్రపురానికి 56 మందికి, బిక్కవోలుకి 87 మందికి, ఆర్ఎస్పేటకి 2కి, ఇళ్లపల్లికి 1కి, కాపవరానికి 5కి, కుమరపాలానికి 22 మందికి, కొంకూతురికి 24 మందికి, పందలపాక్కి 28 మందికి, మెల్లూరుకి 7కి, రంగాపురానికి 10 మందికి మొత్తం 277 కొత్త పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, ఎంపీపీ బేర వేణమ్మ, మండల నాయకులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ మల్లిడి సత్యనారాయణ రెడ్డి, వివిధ గ్రామ నాయకులు, కొత్త పింఛన్దారులు పాల్గొన్నారు. ఓకే సార్, ఎన్టీఆర్ భరోసా కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షలు పెన్షన్ల ఆధారంగా ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా బిక్కవోలు మండలానికి సంబంధించి అదనంగా 279 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఇప్పటికే బిక్కవోలు మండలంలో 8,009 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతో కలిసి 8,288 మందికి ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దాని నిమిత్తం ప్రతి నెల కూడా ప్రభుత్వం 90,77,500 రూపాయలు ఖర్చు పెడతా ఉంది. అంటే ఈ విధంగా నియోజకవర్గంలో మొత్తంలో దాదాపుగా 30,000 పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని నిమిత్తం దాదాపుగా 3 కోట్ల రూపాయలు ప్రతి నెల అనపర్తి నియోజకవర్గంలో పెన్షన్ల నిమిత్తం ప్రభుత్వం లబ్ధిదారులకు అందే ఉపస్తా ఉంది. ఈ విధంగా సంక్షేమ పథకాల్ని పెద్ద ఎత్తున అమలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరొక సంక్షేమ పథకం రంజాన్ తోఫ. ఇప్పుడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా కింద 5 రకాలైన నిత్యావసర వస్తువుల్ని దాదాపుగా 350 రూపాయలు విలువ చేసే కిట్ని ఉచితంగా అందివ్వడం జరుగుతుంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా పందలపా గ్రామంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. 337 మంది లబ్ధిదారులకి మండలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరొక ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం చందన బీమా. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినా, సహజంగా మరణించినా, ఆ వ్యక్తిని తిరిగి తీసుకురాలేం కానీ వారి కుటుంబ సభ్యులకి ఆర్థికంగా సహకారం అందించాలనే ఆలోచనతో ఈ చందన బీమా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 15 రూపాయలు లబ్ధిదారుడు చెల్లిస్తే ఆ లబ్ధిదారుడి తరఫున 330 రూపాయలు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి వారిని బీమా పథకంలో చేర్చడం జరుగుతుంది. దాని నిమిత్తం ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, 50 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు సహజంగా మరణిస్తే 2 లక్షల రూపాయలు, 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు సహజంగా మరణిస్తే 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈరోజు బలభద్రపురం గ్రామానికి సంబంధించి 3కి 2.5 లక్షల రూపాయలు చొప్పున, 2కి 30,000 రూపాయలు చొప్పున ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాల అమల్లో పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలైన సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడం జరుగుతూ ఉంది. కోట్లాది రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల కోసం వెచ్చించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో 103 రకాలైన సంక్షేమ కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కూడా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా మరొక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత కారణంగా ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది.